బీజేపీ ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోర్నాక విజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి ఆయన మాట్లాడారు. ఓడిపోయే వ్యక్తికి ఆసిఫాబాద్ బీజేపీ టికెట్ ఇచ్చినందుకు నిరసనగా బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. కొన్నేళ్లుగా పార్టీ ఆదేశాల మేరకు పల్లె పల్లెకు బీజేపీని బలోపేతం చేశానన్నారు. కొంతమంది కుట్రతో తనకు టికెట్ రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆసిఫాబాద్లో నామినేషన్ దాఖలు చేస్తానని వెల్లడించారు. అందరికీ నమస్కారం. నేను కోట్నాక విజయ్ కుమార్, భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ, అలాగే తుడుముదెబ్బ జిల్లా అధ్యక్షుడు ఆసిఫాబాద్ కుమార్. వాస్తవంగా ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటంటే మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మాన్ని పట్టుకొని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్మి దేశం కోసం దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం పని చేస్తున్న పార్టీ. ఒక ధర్మం, సనాతన ధర్మం, ధర్మాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి నడుస్తున్న పార్టీ అని చెప్పి ఆ రోజు మనం భారతీయ జనతా పార్టీలో 5 సంవత్సరాల క్రితం మనం జాయిన్ కావడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘంగా అనేకమైన కార్యక్రమాలు రాష్ట్ర పార్టీ పిలిపిస్తే ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటూ ఇలా భారతీయ జనతా పార్టీ ఆశీర్వాదాలు ఉన్న పార్టీని ప్రతి పల్లె పల్లెకు, ప్రతి పల్లెటూరులో కూడా గడప గడపకు తీసుకెళ్ళినాం. కానీ ఈ అసెంబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ మనల్ని గుర్తించుకోకుండా ఇలా గెలుస్తున్న పరిస్థితి ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ నన్ను ఇలా పక్కకు పెట్టేసింది. 2000 ఓట్లు రాని వ్యక్తిని ఇలా బీపాం ఇచ్చి పంపేయడం, ఈరోజు నేను ఒకటే సడన్ డిసిజన్ కాదు, భారతీయ జనతా పార్టీ ఫస్ట్ దేశం కోసం, తర్వాత పార్టీ కోసం, తర్వాత తను కోసం చేయాలన్న పార్టీ కూడా ఇలా మోసం చేయడం అంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి నేను ఎలా అంటున్నా, ఏ పార్టీలు పోయినా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళ గుర్తింపు ఎక్కడ కూడా ఉండదనేది నేనైతే విశ్వసిస్తున్నా. కాబట్టి భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శికి నేను రిజైన్ ఇస్తున్నా. ఈ భారతీయ జనతా పార్టీ కండువా కూడా ఈరోజు నేను తీసేస్తున్నా. ఈరోజు మీకు అందరికీ ముఖ్యంగా నేను ఒకటే తెలియజేస్తున్నా, మీరు ఏదైతే కోట్నాక విజయ్ గెలిస్తే బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా సేవ చేస్తాననే ఆలోచన మీద ఉన్నదో, రేపు ఏదున్నా కానీ నిలబడి పోరాటం చేసే వ్యక్తి కోట్నాక విజయ్ అని చెప్పి మీరు అందరు ఆశలు పెట్టుకున్నారు. తప్పకుండా మీ అందరి కోసం భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వకుండా నేను బరిలో మాత్రం తప్పకుండా ఉంటా. బరిలో ఉండకుంటే అమ్ముడు పోయిండు లేకపోతే ఇదేందని చెప్పి మాట్లాడతారు. కాబట్టి నా రక్తంలోనే అమ్ముడు పోయుడు కొనుక్కోనుడు అనేది లేదు. తప్పకుండా కేవలం నేను బరిలో ఉండేది మీ ఆశ సాధన కోసమే. గెలుస్తామా, ఇంకొకరు ఓడిపిస్తామా, లేక గెలిపిస్తామా, మనం గెలుస్తామనేది అది మీ ప్రజలకి నేను అంకితం చేస్తున్నా. మీరే అది డిసైడ్ చేయాలి. తప్పకుండా బరిలో ఉంటా. ముఖ్యంగా బరిలో ఉంటూ ఇంకో విషయం చెప్తున్నా, కోట్నాక విజయ్ కుమార్ని భారతీయ జనతా పార్టీ మోసం చేసింది నేను అనుకుంటలేను. కొంతమంది వ్యక్తులు కావలసుకొని కోట్నాక విజయ్ని ఎలా అనగదొక్కాలి, కోట్నాక విజయ్ ఏం చేసి పార్టీకి వెళ్ళి బయటికి పంపించాలని ఒక కుట్ర చేశారు. ఆ కుట్ర చేసిన వ్యక్తులు ఎవరనేది కూడా నేను రేపు 10 గంటలకు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్, 10 నామినేషన్ వేస్తున్నా. ఆ నామినేషన్లో కోట్నాక విజయ్ కుమార్ అభిమానులు మీరు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ను వేయడానికి అందరూ కూడా రావాలని చెప్పి మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రావాలి. మన నామినేషన్ చూసి ప్రతి ఒక్క పార్టీకి కూడా దడ పుట్టాలి. ఆదివాసులు కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ఆహ్వానితులే అని చెప్పి చెప్తున్నా. తప్పకుండా ఈ కుట్రని ఎవరు చేసిండు, ఏ కులాన్ని ఎవరు మోసం చేస్తున్నారో మీకు ఖచ్చితంగా రేపు నామినేషన్ వేసినాక వీళ్ళ తెరచాటు జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీడియా ముంగట ఆసిపత్రులు మాట్లాడతా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తప్పకుండా కూడా రేపు నామినేషన్ని కూడా ప్రతి ఒక్కరు రావాలని చెప్పి నమస్కరిస్తూ మీ పాదాలకు పాదాభిందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా తప్పకుండా
వస్తారని ఆశిస్తున్న మీ కోటి నాగ విజయ్ కుమార్.